రాజన్నట్లయ్య లక్ష్మీపూర్ నారాయణ గీతా కార్మిక సోదరులు, వాస్తవంగా మొదటి నుండి గీతా కార్మికులకు నాతో ఉన్నటువంటి ఒక అనుబంధం దృష్ట్యా ఇవాళ ఎన్నికల్లో ప్రచార ఖర్చు నిమిత్తం 21,000 ప్లస్ 10,000 31,000 రూపాయలు ఇవ్వటము నిజంగా ఇవల్ల నాకు ఒక ఆత్మస్థైర్యాన్ని కల్పించిందని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. ఇలా పార్టీ పరంగానే కానివ్వండి, వ్యక్తి పరంగానే కానివ్వండి, కాక నేను నానాటి నుండి ఈనాటి వరకు గీతా కార్మికుల సంక్షేమం కొరకు ఒకప్పుడు ఏదైతున్నదో కళ్ళు దుకాణాలు వేలం పద్ధతి అమలవుతుంది, అటువంటి వేలం పద్ధతిని రద్దు చేసి మరి ఆనాడు గీచేవాడికి చెట్టు పథకం అమలయ్యే విధంగా సొసైటీల ద్వారా వాళ్ళ వృత్తిపై వాళ్లకు హక్కు కలిగించడమే కానివ్వండి. తదుపరి కాలంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా ఆనాడు నేను ఆరోగ్య శాఖ మంత్రులుగా నాకు గీతా కార్మికుల కుటుంబాలతో ఉన్నటువంటి ఒక అనుబంధంతో వాళ్ళ వృత్తిపరంగా ఏదైతున్నదో వాళ్ళు చెట్లు మోపు కట్టుకొని ఎక్కుతారు, ఆ మోపు కట్టుకొని ఎక్కడంతో వాళ్ళు ఈ కాయలు కాస్తాయి, మడిమెల్ కాయలు కాస్తాయి, నడుము భంగిపోతుంది. ఏ విధంగా నేత కార్మికులకు 50 సంవత్సరాలకే పెన్షన్ కల్పిస్తున్నారో గీతా కార్మికులకు కూడా 50 సంవత్సరాలకే పెన్షన్ కల్పించాలనేటువంటి ఒక ఆలోచనను అలా నేను రాజశేఖర రెడ్డి గారితో నాకు ఉన్నటువంటి ఒక అనుబంధం దృష్ట్యా అమలు చేయడం జరిగింది. ఆనాటిది 200 రూపాయలు మరి అమలు కావటం ఇవాళ గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి ఆసరా పెన్షన్ 1,000 రూపాయలు కావటం రాబోయే కాలంలో ఏదైతుందో రేపు 2018 ఎన్నికల తదుపరి ఏ ప్రభుత్వం అధికారానికి వచ్చినా ఇవాళ ఆసరా పెన్షన్లు అన్నీ కూడా 2,000 రూపాయలు అమలయ్యే విధంగా కార్యక్రమాన్ని అమలు చేసేటువంటి అవకాశం రావటము నిజంగా ఒక విధంగా పెన్షన్ లబ్ధిదారులకు అది ఆర్థికంగా కొంత చేయూతనిస్తని చెప్పని చెప్పక తప్పదని చెప్పండి. ఇలా కాంగ్రెస్ పార్టీ పరంగా నాకున్నటువంటి యొక్క అనుభవంతో పెన్షన్ రెట్టింపు చేయాలనేటువంటి ఒక ఆలోచన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలు చేర్చడం వల్ల వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పీడీ కార్మికులు జీవన భృతి, నేత కార్మికులు, గీత కార్మికులకు అందరికీ కూడా 1,000 రూపాయల స్థానం 2,000 రూపాయలు అమలు చేయాలని చెప్పని ఎన్నికల ప్రణాళికలు చేర్చడం, వికలాంగులకు ఏదైతే ఉందో 1,500 స్థానం 3,000 రూపాయలు అమలు చేయాలని చెప్పని భావించటం, నిరుద్యోగ యువత కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి కల్పించాలని చెప్పని నిర్ణయించుకొని ఇలా టీఆర్ఎస్ పార్టీ కూడా ముందుగా భేషజాలకు పోయింది, ఇది ఏ విధంగా సాధ్యమవుతుందని చెప్పని చివరికి ఏదైతుందో ఇలా ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానానికి అనుగుణంగా ఇలా 2,000 వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు, నేత కార్మికులకు, బీడీ కార్మికులకు, గీతా కార్మికులకు అదేదో అంటే కాంగ్రెస్ కంటే మేము అతిగా చేస్తున్నామని ఒక భావన కల్పించాలని చెప్పిన 2016 3,000 స్థానే 3,016 కానీ కాంగ్రెస్ 2,009 తీయకుంటే అది 2016 ఆలోచన రాకపోతుంది. కాంగ్రెస్ పార్టీ 3,009 తీయకుంటే 3,016 ఆలోచన రాకపోతుంది. ఏమైనా 2,000 అయినా 3,000 అయినా ఇది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానానికి అనుగుణంగానే రేపు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ నిరుపేద వర్గాలకు అండగా నిలబోతుందనేటువంటి భావన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఒక్కసారి మా నేరెళ్ళ రాజగన్నకు అట్లాగే మా లక్ష్మీపూర్ నారన్నకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు. థ్యాంక్ యూ.